ఏపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసులు పంపారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై ఇవాళ విచారణకు రావాలంటూ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ రెబెల్స్ వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలగిరి విచారణకు రావాలన్నారు. అటు వైసీపీ రెబెల్స్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు పంపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందిస్తారు. విజయచంద్రన్. హరీష, వైసీపీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఒకవైపు స్పీకర్ తమ్మినేని సీతారాము, మరొకవైపు మండలి చైర్మన్ మోషన్ రాజు వీరిద్దరు కూడా నోటీసులు పంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక శాసన మండలిలో వైసీపీ నుంచి రెబల్స్గా ఉన్నటువంటి సి రామచంద్రయ్య ఆయన టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. అలాగే వంశీకృష్ణ యాదవ్ ఈయన జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరిద్దరిని కూడా ఉదయం 10:30 గంటలకు తమ ముందు హాజరయ్యి ఏవైతే కనుక వీరు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వీరిద్దరు కూడాను ఈరోజు విచారణకు హాజరు కాలేదు. తాము హాజరు కాలేము అని చెప్పేసి ఒక లేఖ రాయడం జరిగింది. అంతేకాకుండా ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే కనుక వైసీపీ ఇచ్చిందో ఆ ఆధారాలు ఆరోపణలు వీరు కొట్టిపారేస్తున్నారు. పేపరు న్యూస్ పేపర్కు సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ క్లిప్పింగ్స్ను, అలాగే న్యూస్ ఛానల్స్లో ప్రసారమైనటువంటి ఏవైతే క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వారు కొట్టిపారేస్తున్నారు. ఇవి కాకుండా ఒరిజినల్స్ ఇవ్వాలి, అప్పుడు మాత్రం మేము దానికి సంబంధించిన వివరణ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరితో పాటు ఈరోజు వైసీపీ టీడీపీకి చెందినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని కూడాను తమ ముందు హాజరు కావాలా అని చెప్పేసి కోర్టును వీళ్ళు స్పీకరు తమ్మినేని సీతారాము కోరడం జరిగింది. ఇంతకుముందు గతంలో నోటీసులు ఇచ్చినా కూడా వీరేటువంటి నుంచి సరైన స్పందన లభించలేదు. ఆనం రామన్ రెడ్డి మటుకు 2 సార్లు హాజరయ్యి తనకు సంబంధించినటువంటి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మరోసారి హాజరు కావాలని చెప్పేసి ఆయనకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే కనుక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ, కన్నం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలగిరి వీరిద్దరిని కూడాను వీరి నలుగురిని కూడాను హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడంతో పాటు వైసీపీ రెబల్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆరం రామనారాయణ రెడ్డి వీరిని కూడా హాజరు కావాలా అని చెప్పేసి వీరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వైసీపీకి చెందినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకును, అలాగే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేస్కి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలా అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఇంతవరకు వీళ్ళు హాజరు కాలేదు. అయితే దీనికి ఈ నేపథ్యంలో ఒకవేళ హాజరు కాకుంటే స్పీకరే తన అధికారం ప్రకారం వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు దీన్ని విపులంగా మనం పరిశీలిస్తే ఇంతవరకు చూస్తే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వీరి మీద వేటు వేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది, అధికార వైసీపీ ఉంది అని చెప్పి భావించడం జరిగింది. అయితే మరొక కోణం కూడా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎన్నికల ముందుగానే వీరి మీద ఎన్నికత వేటు వేయడం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ తెప్పించుకొని ఎలక్షన్ల ముందే కొత్త ఎమ్మెల్సీలను కూడా వీళ్ళని అపాయింట్ చేసుకునే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.